హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ రెసిపీ వచ్చేసి నేను బెల్ పేపర్ నూడిల్స్ చేస్తున్నానండి. బెల్ పేపర్ నూడిల్స్ అంటే చాలా బాగుంటాయండి, కలర్ఫుల్గా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకుని తినేదానికంటే కూడా చాలా బాగుంటుందండి, ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడాను. ఈ బెల్ పేపర్ నూడిల్స్ అనేది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఈ బెల్ పేపర్ నూడిల్స్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఇక ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. బెల్ పేపర్ నూడిల్స్ ఇదిగోండి, దీనికి కావలసినవి రెడ్ క్యాప్సికమ్ ఇది, ఆ తర్వాత ఎల్లో క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, క్యాబేజీ, మిరియాల పొడి, తగినంత సాల్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్. ఇక ఆ పైన నేను ఉడికించిన నూడిల్స్ ఉన్నాయండి ఇక్కడ, ఇది ఉడికించి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఈ నూడిల్స్కి ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఇక ఆ తర్వాత క్యాబేజీ ఇందులో వేసేస్తున్నాను, సన్నగా పొడుగా తరుక్కున్నాను క్యాబేజీ. క్యాబేజీ తర్వాత ఎల్లో కలర్ క్యాప్సికమ్ వేస్తున్నాను, ఇదిగోండి ఎల్లో కలర్ క్యాప్సికమ్. ఆ తర్వాత రెడ్ కలర్ క్యాప్సికమ్, ఒకవేళ రెడ్ కలర్ క్యాప్సికమ్ లేకపోయినా టమాటో కూడా వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ క్యాప్సికమ్, ఆ తర్వాత క్యారెట్, సన్నగా పొడుగా తరుక్కున్నాను క్యారెట్. ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి, ఇవన్నీ కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మనకు ఆయిల్లో మగ్గాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా మగ్గనిచ్చుకోవాలి ఇవన్నీ. ఇది హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియంలో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను, కాస్త సాల్ట్ వేస్తే మనకు త్వరగా మగ్గిపోతాయి అని చెప్పేసి ఇందులోనే వేసేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ త్వరగా మగ్గిపోతాయి కదా సాల్ట్ వేస్తే, అందుకోసం ఇందులో వేసేసి మనం బాగా కలుపుకోవాలి. ఇక సగం మగ్గిపోయినాయి చూడండి. ఆ తర్వాత గ్రీన్ కలర్ ఇది చిల్లీ సాస్ వేస్తున్నానండి. చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక మనకు బయట ఫుడ్ కంటే ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి, అందుకోసం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయడం అనేది. ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్, ఎక్కువ వేయకూడదండి, ఇంతైతే సరిపోతుంది సోయా సాస్. ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇక ఇవన్నీ కూడా మనకు మగ్గిపోయినాయి చూడండి. ఇక ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఇందులోనే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నూడిల్స్ అంతా పట్టేటట్టుగా బాగా కింది నుంచి పై వరకు బాగా కలుపుతూనే ఉండాలి, ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా. అప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకు మీడియంలో పెట్టుకున్నా హైలో పెట్టుకున్నా మాడిపోతుంటుంటాయి, అందుకోసం కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఇవన్నీ బాగా కలుపుకున్నాం అనుకోండి ఈ నూడిల్స్ కన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. ఇదండి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాం కదా, కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. ఇక ఆ పైన మన మిరియాల పొడి ఇందులోనే వేసేసుకోవాలి, ఒక స్పూన్ వేస్తున్నానండి మిరియాల పొడి. ఇక టమాటా సాస్ కూడా ఇందులోనే వేసేయాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇక
ఇక ఇవన్నీ బాగా కలిసి కలుపుకున్నాం కదా, ఇక మనకు రెడీ అయిపోయింది చూడండి నూడిల్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.